లూకా సువార్త 24వ అధ్యాయం 3వ వచనం 3 నుంచి మనం చూస్తే ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు విందును గురించి వారికి ఏమీ తోచుకుని ఉండగా ప్రకాశమైన వస్త్రము ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడిరి వారు భయపడి ముఖమును నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు అయినా ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఏమంటున్నారండి సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు వెతుకుచున్నారు వారు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే దేవదూతలు సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు వెతుకుచున్నారు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుత ఆశ్చర్య మహత్కార్య సూచన క్రియలకు నిలవమై ఉన్నాడు ఆధారమై ఉన్నాడు ఒక సహోదరి నన్ను ఈరోజు ఉదయం అడిగింది బ్రదర్ ఈస్టర్ని ఎప్పుడు జరుపుకోవాలి 3 రోజులు అంటే లెక్కలా కొంతమంది మీరు అమ్మ ఏం చెప్పిందంటే 3 పగలు 3 రాత్రులు క్రీస్తు సమాధిలో ఉంచబడ్డాడు అని చెప్పడం కదా పరిశుద్ధ గ్రంథంలోని ప్రవక్త ఉన్నాడు కదా చాపర్పులోని అలాగే అని నన్ను అడిగినప్పుడు నేను ఒక ఎందువల్ల అడిగిందంటే అనేక మంది ఆమెతో మాట్లాడారంట అనేక మంది చెప్పడం విన్నారంట కొంతమంది సేవకులు కూడా ఏమని చెప్పారంట ఇది బైబిల్ గ్రంథంలో లేదు వీళ్ళు ఆచరిస్తున్నారు సరైన సమయం ఎవరికి తెలియకుండా ఆచరించేస్తున్నారు కాబట్టి ఇది తప్పు ఇది ఆజ్ఞ అతిక్రమణ అన్నారు ఆజ్ఞ అతిక్రమణ అన్నారు ఆ అమ్మాయి కొంచెం భయం వేసింది అమ్మాయికి కొంచెం అంటే చిన్న వయసు అవ్వడం వల్ల భయం వేసిన అడిగింది అడిగినప్పుడు నేను ఆలోచిస్తుండగా పరిశుద్ధాత్మదేవుడు నాతో అనుకున్న మాట ఏంటంటే ఆయన అక్కడ లేడు లేచి ఉన్నాడు చూసారా అద్భుతంగా పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడిన మాట ఎందువల్ల మృతుల్లో నన్ను వెతుకుతున్నారు నేను సజీవుడైన దేవుణ్ణి నేను సజీవుడైన దేవుణ్ణి సమాధి కార్యం గురించి మీకు ఎందుకు నేను సజీవుడైన దేవుడని పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడాడు స్పష్టంగా అప్పుడు నేను ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవాదేవుని నేను స్తుతించాను ఎందువల్లంటే నిజమే మన దేవుడు ఎవరండి అబ్రహాము ఇస్సాకు యాకోబులు దేవుడు సజీవులకు దేవుడు అంటే మృతులకు దేవుడు కాదండి పరిశుద్ధాత్మదేవుడు అయితే ఈ సమాధిలోంచి లేచిన క్రీస్తు సమాధిలోంచి ఆయన లేచి ఉన్నాడని చెప్తున్న దేవదూతలు ఆయన ఎక్కడ ఉన్నారనేది మనకు క్రీస్తు స్పష్టంగా చెప్పాడు మీరు తండ్రిని ఆరాధించేవారు ఎక్కడ ఆరాధిస్తారంట ఆత్మతోనూ సత్యముతోనూ నీలోనే ఉన్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు నీ హృదయంలోనే ఉన్నాడు నువ్వు సమాధి ఎత్తుకొద్దు అయితే మరలా కొంతమంది అడిగింది ఏంటంటే 25వ తారీఖు క్రిస్మస్ అని ఎక్కడ రాయబడలేదు కదా ఎందుకు చర్చికి వెళ్ళాలి ఎందుకు స్పష్టంగా ఈరోజు ఈ కార్యం ఈస్టర్ అని చెప్పలేదు కదా 3 రోజులు అన్నారు కానీ ఎప్పుడైనా చెప్పలేదు కదా స్పష్టంగా అని అడిగినప్పుడు నేను పరిశుద్ధాత్మదేవుడు నాకు చెప్పింది ఏంటంటే 25ని కానీ 23 కానీ 24ని కానీ 22 కానీ 21 కానీ నువ్వు చర్చికి వెళ్ళి ఏ రోజు చర్చికి వెళ్ళినా నువ్వు చేస్తున్న పని ఏంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నావు దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు అవునా దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు దేవుణ్ణి స్తుతిస్తున్నావు అన్నిటికంటే మనం భూమి మీద బ్రతుకుతూ చేస్తున్న పనులు ఎదుర్కొని అన్నిటికంటే శ్రేష్టమైన పని ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం స్తుతించడం కాలంతో సమయంతో దేవుణ్ణి మనం లెక్క పట్టినాం ఆయన ఏమంటున్నాడు జగత్పునాది వేయకముందే వధించబడిన గొర్రెపిల్ల సృష్టికి ముందే ఉన్న దేవునికి నువ్వు ఎలాగ కాలాన్ని నిర్ణయిస్తావు సమయాన్ని నిర్ణయిస్తావు అది నీకు అతీతం నాకు అతీతం దేవుడు మన గురించి క్రీస్తు జన్మించాడన్నది నిజం క్రీస్తు మన నిమిత్తం సిలువేయబడ్డాడని నిజం మళ్ళా తిరిగి లేచాడన్నది నిజం ఆయన మృతుల్లో లేడన్నది నిజం అయినా సజీవుడైన దేవుడైన నిజం అందుకే లోకాసువార్త 24వ అధ్యాయం 3వ వచనం చెప్తుంటే ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు ఇందుని గురించి వారికి ఏమీ తోచుకు ఉండగా ప్రకాశమైన వస్త్రం ధరించిన ఇద్దరు మనుషులు వారి వద్ద నిలబడి వారి భయపడి ముఖం నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో ఎదుగుతున్నారు అంటున్నారు మన దేవుడు సజీవుడైన వాడు మళ్ళానే ఉన్నాడు మన హృదయాన్ని ఆయన ఆలయంగా చేసుకుని ఉన్నాడు నువ్వు వెతికితే నీలో ఉన్న క్రీస్తుని
నువ్వు వెతుకు. ఈస్టర్ రోజు చర్చికెళ్ళు, గుడ్ ఫ్రైడే రోజు చర్చికెళ్ళు, క్రిస్మస్ రోజు చర్చికెళ్ళు. కారణం, యేసుక్రీస్తు వారి పుట్టుకను సమయాన్ని మానవుడు అంచనా వేయగలుగుతాడు. జగత్ పునాది వేయకముందే ఆయన వధించబడ్డాడు మన నిమిత్తం. సృష్టికర్త యొక్క పుట్టినరోజుని కానీ ఆయన యొక్క కాలాన్ని కానీ సమయాన్ని కానీ ఏ శాస్త్రజ్ఞుడు కానీ ఏ పండితుడు కానీ మరెవరు కూడా అంచనా వేయలేరు. ఎందువల్లంటే ఇది సృష్టికి అతీతమైనది. సర్వోన్నతుడైన దేవునికి మాత్రమే తెలిసింది, మానవుడికి అతీతమైన కార్యం. అందువల్ల ఆయన మృతుల్లో లేడని, ఆయన సజీవులకు దేవుడని, ఆయన నీలోనే ఉన్నాడని నువ్వు ప్రార్థిస్తే ప్రతిరోజు కూడా ఈస్టర్గానే ఉంటుంది, ప్రతిరోజు కూడా గుడ్ ఫ్రైడేగానే ఉంటుంది, ప్రతిరోజు కూడా క్రిస్మస్గానే ఉంటుంది. క్రిస్మస్ రోజు మందిరానికి వెళ్ళండి, ఈస్టర్ రోజు మందిరానికి వెళ్ళండి, గుడ్ ఫ్రైడే రోజు మందిరానికి వెళ్ళండి, మంచి వస్త్రాలు ధరించండి, మంచి ఆహారం తినండి, ప్రార్థించండి, ఇవన్నీ ఇచ్చిన దేవుని స్తుతించండి. అంతే తప్ప ఈ కాలం సమయం సంగతి మనకు సంబంధించింది కాదు. ఆయన లేడు మృతుల్లో చెప్తుంది కనుక మనం నమ్మి మనం దాన్ని విశ్వసించి జీవిస్తున్నప్పుడు మనకు ప్రతిరోజు కూడా క్రిస్మస్ లైవ్ ఉంటుంది. నదు నేర్చున్నాము, నదు నేర్చున్నాము, నదు నేర్చున్నాము, నదు నేర్చున్నాము. తండ్రి ప్రభు అందరిని ఆశీర్వదించి దీవించండి. మహాపరిశుద్ర రామల తండ్రి యేసయ్య తండ్రి ప్రభునైనా అయ్యా తండ్రి కూడా బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. తండ్రి యేసుక్రీస్తు నామంలో తండ్రి ప్రభు నువ్వు సజీవుడి దేవుడు అని, అయ్యా నువ్వు సమాధిలో లేవని, అయ్యా నువ్వు మాలో ఉన్నావని తండ్రి మేము గ్రహించడానికి ప్రభా తండ్రి మా దేహం నీ ఆలయమే ఉన్నదని మేము గ్రహించడానికి తండ్రి మాకు నీ కృపను అనుగ్రహించమని తండ్రి ఇది ఎంటున్న బిడ్డలందరికీ కూడా నీ కృపను అనుగ్రహించమని యేసునామంలో 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 అడిగి వేడుకలు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.